గెటప్స్ కి చిన్న బ్రేక్ ఇచ్చి తన టీమ్ లో కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామంటూ ఆడిషన్స్ పెట్టాడు మన సుధీర్. ఇంతకీ ఆడిషన్స్ ఎలా జరిగింది, ఆ ఆడిషన్స్ లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుధీర్ గారి సుధీర్ అలాంగ్ విత్ ది స్టేజ్. అన్నే నీ గుడ్ న్యూస్ రా, స్కిట్ లో డైలాగ్ లేవా నాకు? ఇక్కడ నుంచి డైలాగులన్నీ నీకు నాకే రా. ఏ మన స్కిట్ లోని సీను గాని రామప్రసాద్ గాని తీస్తామా టీమ్ లోంచి? ఐ థింక్ టీమే ఉండదు కదా. మన స్కిట్ లోని కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాంరా. ఎందుకు రే? ఎప్పుడు నా పెర్ఫార్మెన్స్ నేను అలాగ స్కిట్ ని పైకి లేపుతా అంటే ఆడేదో గెటప్ వేసుకొచ్చి ఇడేదో ఆటో మంచి వేసుకొని నా టాలెంట్ దొక్కేస్తున్నారు. నీ పెర్ఫార్మెన్స్ చేయడానికి రావాలి కదా. మనం ఆడిషన్స్ పెడుతున్నాం అందరికి తెలియాలి కాబట్టి మనం ఇన్స్టాగ్రామ్ లైవ్ వెళ్దాం. ఓకేనా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టీమ్ లోని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఎవరన్నా ఆడిషన్ కి రావాలంటే రండి. ఊరికే లైవ్ కి రావాలని వచ్చింది, వచ్చాం. నేను నీ పక్కన నిలబడాలనుకున్నాను, నిలబడ్డాను. బై ఫ్రెండ్స్. అలా మనం లైవ్ పెట్టాం కాబట్టి చూసి వస్తారు ఎవరన్నా. దాని కూడా ప్రాబ్లం రా చెప్తా. అరే శ్రీను. అరే రామప్రసాద్. ఆఖరికి మన టీమ్ లో కోసం మనమే ఆడిషన్స్ కి వచ్చాం చూసా. అది మనం గెటప్ వేసుకొని ఆడికి మనం తెలియకోవడం కోసం వచ్చాం. తీసేయడం చెప్పేసి ఏంటో కనుక్కుందాం చెప్పి నేను రాత్రి ఫోన్ చేశా. ఫోన్ లేపల మొన్న రాత్రి ఫోన్ చేశా. ఫోన్ లేపల నైట్ టైం ఫోన్ చేస్తావా? ఆయన డిస్టర్బ్ చేసి ఉంటా అందుకే తీసుకుంటాడు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఆ టీమ్ లో తీసాడు కదా, పోనీ వేరే టీమ్ లో పిల్లలు కదా మనల్ని. ఒక్కడు కూడా కాల్ చేయలేదురా మన ఇద్దరికి. నాకు తెలుసారే, మన టీమ్ లో ఉండి మనమే ఆయన దొక్కేస్తున్నాం కదా. వేరే టీమ్ కి వెళ్తే ఆయన దొక్కేస్తాను భయం మీద. ఆయన అంత టాలెంట్ ఉండదురా. టాబ్లెట్స్ అని ఉంటాయా దేనికి? టాలెంట్ తగ్గించుకోవడానికి. అవి ఉంటే ఫస్ట్ ఇన్నే వాడతా కదరా. అమ్మ టాలెంట్ మీకు ఎనక పక్క కూడా ఎంట్రీ ఉండదు నన్ను అడిగితే. అరే ఇంట్రా, అరే తమ్ముడు, అరే దీనికి వచ్చారు మీరు? ఓడిషన్. ఓడిషన్ కి వచ్చారా? యాక్టింగ్ వచ్చా? ఆ క్వశ్చన్ నన్ను అడగొచ్చా? నేను చేయడానికి వచ్చావు? దీని గారు రామసాద్ గారు లేడు కదా, వాళ్ళ ప్లేస్ రీప్లేస్ చేద్దామని. ఇటురండి. పేరేంట్రా? నా పేరు సుధీర్ సార్. నీ పేరు? సుడిగాలి సార్. అసలు ఎవరా మీరు? అందుకే మీ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్స్? మేము చిన్నప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నాం సార్. అంత ఫ్యాన్స్ సార్. మీరు విజయవాడ కదా సార్? హే సూపర్. వన్ టౌన్ కదా సార్? అవును. టూ టౌన్ లో దొరికిపోయారు కదా. ఎంతమంది ఏం చేశారు మీరు సినిమాలు? నేను అవతార్ చేశాను సార్. అవతార్ ఎక్కడ చేశావు? ఈ పక్కన చేశాను సార్. నువ్వు ఎక్కడ చేశావు? ఈ పక్కన చేశాను సార్. పంచ్ అంటే ఇలా ఉండాలో? అది కాదురా, మీ ఇద్దరు ఎక్కడ చేశారు? అదే రా, పక్క పక్కన ఎక్కడ చేశారు? అవతారలో చేశాను సార్. సినిమాల గురించి వదిలేండిరా. ఇంతమంది ఏం చేశాడు? డబ్బింగ్ చెప్పాను సార్. ఓ డబ్బింగ్ ఆర్టిస్టా? అవును సార్. ఏ సినిమాలు చెప్పారా? కమలహాసన్ గారి మూవీ ఉంది కదా సార్, ఏ మూవీ? పుష్పక విమానం సార్. అందులో డైలాగ్ ఉండవు కదా? ఎడిటింగ్ లో పోయినాయి సార్. అరే నువ్వేం చేసావు? నేను టైటానిక్ లో చేశాను సార్. టైటానిక్ ఎక్కడ చేశారా? టైటానిక్ లో ఇప్పుడు షిప్ మంచుకొని గుద్దుకుంటారు సార్. అప్పుడు మంచుకొని అనక నేను ఉంటాను సార్ దాగుని. రామప్రసాద్ ఎందుకు సార్ తీసేశారు? ఏ రామప్రసాద్ గారు ఏంటి, వాడి స్కిట్ ఎలా రాయాలి అని చెప్పని పెన్ను పట్టుకుని చేతితో రాయించింది నేను. ఆ స్కిట్ ఎంత రాసినారు కింద లాస్ట్ లో అడుగుతా రాసుకున్నామని. ఏమండి ఈ స్కిట్ రాసింది నేనే అని రాసుకోరా అని పేరు అడిగిచ్చా. రాసింది మనం. ఇప్పుడు మీ టీమ్ లో సీను గెటప్ సీన్ సార్? ఏంటి గెటప్ సీన్? ఏంటి అది? ఎందుకు తీస్తారు? ఇది తీసారట. అది గెటప్ లో వచ్చా మనం సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు అరే అనగానే అది గెటప్ అని వాడాడు. సరే ఎన్నెందులే కానీ మీకు యాక్టింగ్ ఎలా వచ్చాడారు కాబట్టి రేపు షూటింగ్ ఉంది, స్కిట్ మీకు క్లియర్ గా చెప్తాను క్యారెక్టర్లు. యాక్టింగ్ బాగా చేయాలి సరేనా? ఓకే. సరే మీ ఇద్దరు ఇంటి ఉండరు, మీ ఇంటికి దొంగతనానికి నేను వస్తాను. మీరు నన్ను పట్టుకొని నాతో మాట్లాడి నన్ను పోలీసులు కప్ప చెప్పి అది స్కిట్ లైన్. మీరేం చేస్తారు సార్? ఓనర్ క్యారెక్టర్ అన్నది. రే నువ్వు ఆ పక్కన ఉండు. యాక్షన్.
కట్ 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 ఏన ప్రాబ్లం నల్లడుస్తున్నారు వస్తే ముగ్గురికి ఒకసారి వస్తుంది కదా సార్ కాదురా ఏంటి దొంగలు అలా వస్తారా సరిగ్గా చేయండి రా సీను గాని రాంప్రసాద్ గాని ఒక్కసారి ఊహించుకోండి వాళ్ళు అలా చెయ్యాలి దొంగ లోపలికి రా సరే రగ్గొట్టాలి సరే అదే యాక్షన్ సార్ ఇప్పుడు దొంగలు వచ్చిన తర్వాత ఓనర్ కదా సార్ ఫస్ట్ కొడతారు కొట్టిన తర్వాత కదా బంగారం నగలు పట్టుకెళ్తారు పాయింట్ రోల్స్ రివర్స్ ఈసారి మీరు ఇంటి ఓనర్స్ నేను దొంగండి ఇంటి దొంగతనానికి వస్తారు ఓకే 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 యాక్షన్ దొంగ దొంగ పోలీస్ వేయండి దొంగతనం జరుగుతుంది మీకు తెలియదా నైట్ రౌండ్స్ రావాలిగా నైట్ రౌండ్స్ మీ రౌండ్స్ కాదు సార్ పెట్టుకొని గెలిచినా మనమే లాగ్ చేస్తే నలుగురు కలిపి చేయాలి మిమ్మల్ని చేస్తారా మీరు లేకపోతే టీం మొత్తం తీసేస్తారు కదా కష్టమైనా నష్టమైనా నలుగురు కలిసే ఉండాలి దిష్టి తగలకూడదు సో ఇన్ని టీమ్ లో ఇంత మంది కంటెస్టెంట్లు మారుతూ ఉన్నారు కానీ మీరు మాత్రం ఫస్ట్ డే నుంచి అలా కలిసి కట్టుగా ఉండటం మీ స్ట్రెంగ్త్ అండ్ బాగుంది గుడ్ 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 మనో గారు అద్భుతం చాలా బాగుంది మామిడి పళ్ళు రేటు కిలో 100-200 ఉంటది కానీ మన సుధీర్ దగ్గర ఏంటో మామిడి పళ్ళు రేటు కిలో 1,000-2,000 ఉంటది అంటున్నాడు ఇంతకీ ఆ మామిడి పళ్ళు స్పెషల్ ఏంటి ఎంత టేస్టీగా ఉంటాయో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీమ్ మామిడి పళ్ళి ఆ మామిడి పళ్ళి హే పర్ఫెక్ట్ మళ్ళీ చెప్పు ఆ మామిడి పళ్ళి అరే మళ్ళీ పర్ఫెక్ట్ డజన్ 70 డజన్ 70 డజన్ 50 డజన్ 50 డజన్ 40 డజన్ 40 డజన్ 10 డజన్ 10 డజన్ 10 ఆ ఇది తీసుకో మొత్తం పండిచ్చు నాకు డజన్ 150 డజన్ 150 మొత్తం తీసుకొని ఉంటాయి పదికొని కొనిసాం కదా నేను అమ్ముకుంటా నా ఇష్టం అలాగే మాట్లాడదు అందుకనే మూసుకొని ఒక రేట్ ఫిక్స్ చేస్తే మాట్లాడదా అమ్మా లద్దనేదా డజన్ 100 150 ఆ బంగీరపల్లి రసాలి వేడి వేడి మామిడిపల్లి వేడి వేడి మామిడిపల్లి మామిడిపల్లి ఏంటి మామిడిపల్లి తింటే వేడి చేస్తుంది కదా అందుకని వేడి వేడి మామిడిపల్లి ఆ మామిడిపల్లి మామిడిపల్లి డజన్ ఎంత మామిడిపళ్ళు 150 100 వస్తాయా రావు అబ్బా వస్తాయి చూడబ్బా ఏమ్మా 100కి వెళ్తావా ఏమ్మా 100కి వెళ్తావా రాదట వందకు వస్తావా ఏమయ్యా 50కి వస్తాయా నేను వస్తాను నేను వస్తాను ఏంటి లేకపోతే 50కి వస్తాయండి 100 రూపాయలండి డజన్ సరే ఇందులో సగం టెంకే ఉంటుందా మన దగ్గర టెంకే ఉండదు మన దగ్గర అవునా ఎందుకు అట్టుపండు కదా అమ్మేది ఇదంతా కాదు కానీ కాయ ఎంత ఏ కాయ అండి ఇప్పుడు ఈ కాయ ఈ కాయ అదే ఏంటి అంటే ఇదంటే పొలంలో పండిందండి ఇది మనం పండించాం
అవును నాకు డౌట్ ఇప్పుడు మామిడి పళ్ళు ఎండాకాలంలోనే కాస్తాయి మిగతా కాలంలో కాయం ఎందుకని చలికాలంలో మామిడి చెట్టు ఇంకో మామిడి చెట్టు మీద మనసు పడతాదండి రెండు ప్రేమించుకుంటాయి మనకి ఎండాకాలంలో కాయలు వస్తాయి మరి వర్షాకాలంలో వర్షాకాలంలో మెయిన్ మ్యాటర్ అంతా జరిగేది అయినా నువ్వు 150కి ఇస్తున్నావు ఏం అవసరం లేదు 100కే ఇస్తా అంట 100కే ఇస్తా అంట డజను డజను 12 ఆ వాళ్ళ లెక్క ప్రకారం డజను 10 ఉండ చూడు డజను 10 అదేంటి ఆ నేను లెక్కలో ఇయకండి 10 ఇస్తా లెక్కలో ఇయకండి మోసం చేస్తారా నన్ను కొడారండి కొండ తీసుకోలేదని పడిసాడు కొడారండి నిన్న ఎక్కడ చూసినట్టుంది అనే అదే నువ్వు సుడిగల్ సుధీర్ కదా సుడిగల్ సుధీర్ ఆ సుడిగల్ సుధీర్ 6 ఇయర్స్ బ్యాక్ పెద్ద స్టార్ షోలో తీసేశారు ఎందుకు తీసారు స్కిట్లు చేస్తున్నాం బానే చేస్తున్నాం కానీ అందులో కామెడీ ఉండాలంట అదేం మనకు లేదు మరి నీతో పాటు రష్మి ఉండాలి రష్మి ఏం చేస్తుంది ఆ రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందండి ఏంటి రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందా అంత ముందు గుడి బయట కొబ్బరి చెప్పులు అమ్మేది లైసెన్స్ లేదని క్యాన్సిల్ చేశారని గుడి ఇప్పుడు మరి మీ నాన్నగారు ఏమని లేదా నువ్వు ఇలా అమ్ముకుంటుంటే మా నాన్నగారు తెలియదండి బాబు మా నాన్నగారు ఇప్పటికి నేను జబర్దస్త్ చేస్తా పెద్ద స్టార్ అనుకుంటున్నారు ఇప్పటికి జబర్దస్త్ చేస్తా అనుకుంటారా ఇప్పుడు డబల్ దమ్మక్ అని చెప్పి చేస్తున్నారు కదా అది చేస్తానే ఇంకా మనం చేస్తున్నాం అని అనుకుంటున్నారు అన్నమాట ఓహో దేవా బాబు ఆ డజన్ మామిడి పళ్ళు 12 ఎరా సుధీర్ అబ్బా యాక్షన్ డైరెక్టర్ యాక్షన్ అంటే షూటింగ్ షూటింగ్ జరుగుతుంది ఒక రసన డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చే ఏంటి మా నాన్న వచ్చాడు మా నాన్నకి ఇప్పుడు నేను జబర్దస్త్ స్టేట్ లేదు నేను స్టార్ కదని తెలిస్తే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది నువ్వు డైరెక్టర్ గా చేయవా ఏదో చేసి మేనేజ్ చేయవా ప్లీజ్ అరే ఇగో నువ్వు ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూసర్ నా ఇగో 1000 రూపాయలు తీసుకో ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ కి 1000 రూపాయలు ఏంది 5000 కి వస్తాడా అయితే ఓకే ఏంట 5000 అంటే 1000 రూపాయలు నాకు ఏమ అర్థం నానా షూటింగ్ జరుగుతుందా ఇగో ఆయన మా డైరెక్టర్ గారు ఈయన ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు నేనే ఈ సినిమా డైరెక్టర్ ని డైరెక్టర్ ఆ అవునండి ఏంటి కూతురు ముందు ఫైన్ వెట్ గా నడిచేలా ఉన్నాడు అంటే ఆయన కూడా క్యారెక్టర్ చేస్తాడు చిన్న క్యారెక్టర్ ఇందులో నేను ప్రొడ్యూసర్ ని ఇక్కడ ఇంకా కాయలు అమ్ముకునేలా ఉన్నాడు నమస్తే అంకుల్ నమస్తే మొత్తం అంతా డైరెక్షన్ మందే ఈ సెటప్ ఒరిజినల్ ఫుడ్స్ లో మనమే పెట్టాం అంత ఎలా డజన్ ఎలాగా డజన్ 150 150 అంటే 12 కదా అదేంటి డజన్ కి 12 పంచ్ అంటే ఇలా ఉండాలో ఇదేంటి చాలా చిన్నగా ఉంది ఎంత ఉంటది కదా మా ఊర్లో ఎంత ఉంటుంది అదేంటి మామిడికి ఎంత ఉంటది కదా కొబ్బరి బండం ఉల్లి పంచ్ మీకు విషయం తెలుసా ఈ కాయ ఎక్కడ దొరకదు ఎందుకు దొరకదు నా చేతిలో ఉందిగా పంచింగ్ పలక్నామాకే పంచ ఈ కాయ అయితే ఇక్కడ కూడా కనిపించింది ఎక్కడ కనిపించదు ఏ దాచేస్తాగా దాచేస్తాగా షూటింగ్ అవుతుంది వెళ్ళిపోండి ముందు ఇక్కడ నుంచి నాకు ఎందుకు డౌట్ ఉందిరా షూటింగ్ షూటింగ్ అంటున్నారు కెమెరా లైట్లు ఏమి ఏంటిది ఎంత ముందులే కాదు అంకుల్ టెక్నాలజీ మారిపోయింది కెమెరా మామిడి పళ్ళలో పెట్టాం మీరు ఆ మూలకి వెళ్ళి షూటింగ్ చూడండి పోండి సరే సరే నువ్వు యాక్షన్ చెప్తాను నమ్ముతుండు యాక్షన్ ఆ బంగేపల్లి రసాలే మామిడిపల్లి వెలగిస్తున్నా మామిడి పళ్ళు ఎవరావిడు ఆవిడ హీరోయిన్ హీరోయిన్ జోరంగా ఉన్నారేంటి మరి వాళ్ళు ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలంతేనా హీరో రొమాన్స్ యాక్షన్ మీరు కొంచెంసేపు ఏ వరకు పోతే మీకు మామిడి కళ్ళు 50 రూపాయలకి ఇస్తాను 50 రూపాయలకి ఇస్తావా అది 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 నేను ఎప్పుడు చూడలా మామిడి రొమాన్స్ లాగా ఆధార్ బోల్డ్ ఉన్నాయి ఆధార్ బోల్డ్ ఉన్నాయి మీరు కొంచెంసేపు కోఆపరేట్ చేస్తే పని అయిపోద్ది అరే ఏదో ఫస్ట్ హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుడు హీరో ఒప్పుకోదండి తర్వాత హీరో ఒప్పిస్తారు అన్నమాట అది సీన్ మా వాడు ఒప్పుకోవాల్సిందే మీ వాడికి ఒప్పుకోవాలి ఒప్పించేస్తారు కదా మీ వాడు మామూలేదురా ఇదేంటి సీన్ ఇది రౌడీ ఫైటింగ్ సీన్ అండి అలా తర్వాత ఇస్తాను తర్వాత ఇచ్చేదిరా ఇప్పుడు ఏంటి మా వాడు హీరో వాడు చేస్తున్నాడు మీదకి ఫస్ట్ విలన్ కొడతాడండి దాని తర్వాత మా వాడు రెచ్చి తిరగకూడతాడండి తిరగకూడతాడు ఏమనుకోవచ్చు సార్ ఇప్పుడు అక్కడ షూటింగ్ అని మా నాన్నగారు చెప్పాడు మీరు షూటింగ్ అనుకోండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోండి దగ్గర నుంచి పైసలు ఎప్పుడు ఇస్తారా సాయంత్రం ఇచ్చేస్తాను యాక్షన్ అరే హౌలే పైసలు ఇవ్వనరా ఏం బీక్కుంటావు బీక్కో బాగా వచ్చింది ఇదేంటి లోపల కెమెరా ఉందన్నావు కదా మేకింగ్ తీసుకుంటుందా ప్లీజ్ అన్న ఏంట్రా నువ్వు హీరో నువ్వు రెచ్చిపోవాలి తగ్గద్దు అసలు ఇప్పుడు నెక్స్ట్ రాగానే వేసేస్తానా అరే ఖాళీ ఖాళీ ఉంటే పని చేసుకొచ్చేదిరా ఖాళీ ఉండి బజార్ లో చెప్పుకోవాలా ఖాళీ కాదు గాలి అంటున్నా ఇవాళ కలెక్షన్ ఎంత ఇవరా ఈరోడు కలెక్షన్ అన్నాడు జూనియర్ ఆర్టిస్ట్ ఇంత నువ్వేవడరా నేనేవడంటే నన్ను కొడుతున్నాడు మా నాన్నగారు అండి మీ నాన్నగారు అయితే ఇంట్లో వెళ్ళి పెట్టుకో నన్ను ఎందుకు కొడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు జూనియర్ ఆర్టిస్ట్ కదా నువ్వు హీరో కదా ఈ బుగడగాడి హీరో ఏంటి సార్ ఈ కూరగాయల బండి నాది దీనికి ఓనర్ ని నేను ఇటు నా దగ్గర కూలి పని చేస్తున్నాడు మొత్తం సాయంత్రం పూట పనులు అమ్మిన తర్వాత కలెక్షన్ నాకు ఇవ్వాలి కట్ కట్
క్వశ్చన్. రేయ్ మర్యాదగా చెప్తున్నా, కూలి డబ్బులు ఇచ్చేయ్. ఇస్తాను సార్, మీరు ఏం అనుకోకుండా వెళ్ళిపోతే నువ్వు ఎంత చేసినా మా వాడు పర్ఫార్మెన్స్ లో బీట్ చేయలేవరా. పర్ఫార్మెన్స్ అంటే సైడు మర్యాద ఏపా. నువ్వు పది కొట్టు, మా వాడు ఒక్కడ కొడితే నువ్వు నేలని కరిచి. మా వాడు రే వేటాడే ముందు పులి ఉంటుంది చూసావా, ఆ టైపు. ఎంత కొట్టా షూటింగ్ లేదండి, మీ వాడు జబర్దస్త్ తీసేశారు. మీ వాడు ఖాళీ 6 సంవత్సరాల నుంచి. ఏంట్రా ఇది తీసేశారు నాన్న? నువ్వు ఏం చేసినా లేకపోయినా నువ్వు మాత్రం స్టార్ రా. మన మామిడి పొలంలో కూడా దాంట్లో మనం స్టార్ అవ్వాలంతే. అదిరా మన ఊర్లో నమ్ముకుందాం మామిడి పొలం. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. రోజా గారు బాగుంది, అసలు చాలా నేచురల్ గా ఉన్నాయి వీళ్ళ గెటప్స్. రామ్ ప్రసాద్ అండ్ సుధీర్ ది సీన్ వచ్చాక ఇంకా ఫుల్ ప్రకాష్ రాజ్ గారి స్టైల్లో బాగుంది. థాంక్యూ సో మచ్ మ్యామ్. అతిగా ఆశపడే సుధీర్ కి అతిగా ఆవేశపడే రామ్ ప్రసాద్ మధ్య గొడవలు జరిగితే ఆ గొడవని సార్ట్ అవుట్ చేయడానికి మన శ్రీను వస్తే ఆ కథ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీ. దీని బట్టి మీకు అర్థమే ఉంటది, మా ఇద్దరి మధ్యన పచ్చగడ్డేసిన బగ్గుమనిపోద్ది. అందుకని అగ్గి పెట్టలేకపోయినా సిగరెట్ వెలిగించా. ఏం చేస్తున్నారా? మంట పెడుతున్నాడు. నీతో నాకు మాట్లాడరా, పోరా. ఎవడరా మంటి మీద రాయేసింది? మీ కోడి అర్ధరాత్రి 1 గంటకి కూసేస్తుంది, దాని చెప్పు లేకపోతే కూర్చొని కూర ఉండేస్తా. అది కోడి కాదు, మరేంటది పిల్లి? మరలా కోళ్ళ కరుస్తుంది, దాని మెమికరీ వచ్చు. నువ్వే నేర్పించావా? మా చిక్కుడు నేర్పించా. ఆగు, ఫోన్ వస్తుంది. హలో, ఏంటి? ఏయ్, ఫోన్ మాట్లాడ విజయలేస్తా. ఆగే, చెప్పండిరా. ఏయ్, ఏంట్రా ఫోన్ మాట్లాడ విజయలేస్తావు? సరే కూడా లోపల కుక్కలో రైస్ ఉడుకుతుంది. అయితే అక్కడ విజిల్ పని చేయట్లేదు, అందుకే విజిలేస్తున్నా. నీతో ఇలా కాదురా. ఏంటి చెత్త వేయలా? నువ్వు ఉన్నాగా. ఇది నా డైలాగ్ లాస్ట్ ఈవెంట్ లో. ఫోన్ మళ్ళీ మీరే వేసేయండి. ఫస్ట్ మా ఇల్లు కొట్టావు కదా, మళ్ళీ ఆ ఇంటికి వెళ్తావేంటి? ఏంటో చెప్పు మ్యాటర్. ఫస్ట్ మా ఇంటికి వచ్చే నా చెప్పు. ఫస్ట్ నన్ను కొట్టావు కదా, ఆ ఇంటికి అని అడుగు. ఫస్ట్ నాకు చెప్పరా అంటే లాడీ చెప్పాక పెద్ద పీకేవాళ్ళగా ఇలా అని అడుగు. ఫస్ట్ వాటర్ ఆర్డర్ ఇచ్చాడరా మన ఇటు పక్క ఎందుకు వెళ్ళా? మళ్ళీ నేనే వాటర్ నాకే సంబంధం లేదు. కింద పడలేదు సార్, కొద్ది అడుగు. ఏంట్రా? హలో, కానిస్టేబుల్ సార్ బుల్లెట్ ఎక్కడ? బయట పార్కింగ్ చేసి ఉన్నాయి సార్. సార్ శివం, ఇమీడియట్ గా ఆ పక్కన నీ పక్కన పిలు. హలో, ఎవరైనా ఉన్నారా? ఈ మర్డర్ ఎవరు చేశారు ఇక్కడ? అడిని అడగండి. లేదు సార్, మర్డర్ అయితే అడ్డు చేసి ఉంటాడు, ఫేస్ చూడండి. సరే కానిస్టేబుల్, అర్జెంట్ గా ఈ మర్డర్ ఎవడైతే చేశాడో, ఎవడైతే చూసాడో వాడు 10 లక్షలు మనం ప్రకటించాం కదా, వాళ్ళకి ఇచ్చేసి. నేను విషయం చెప్పరా, అని చంపింది నేనే. మరి గాట్లు కనిపించట్లేదంటరా? గాట్లు కనిపిస్తా చెప్పి నోట్లో పొడిచా కన్న ఉందని. నోట్లో పొడవడండి సార్, నేను నన్ను ఊరేసా సార్. బాక్స్ లో అక్కడ అంటే అడిగి కాళ్ళకేసామాట, వాడు కంగారులో మెడను కొని చచ్చిపోయాడు. మీరే నన్ను కాపాడ. మా ఆయన రోజు తాగిస్తొచ్చి పేకాడుతున్నాడు సార్, నా నగలు నా డబ్బులు అన్ని తీసుకెళ్లి ఊర్లో నమ్మని అందరికి ఇచ్చేస్తున్నాడు సార్. రోజు ఎలాగే చేస్తాడని చెప్పి నేనే వాడిని ఫోన్ చేశాను సార్.
వచ్చింది. ఎందుకు లేండి సార్ అంత ఆలోచించడం, ఈ అమ్మాయిని సెల్ చేసండి చెప్తా. ఆరుద్దరం బయట తీసుకురా. నీ పేర్లేంట్రా? మల్లేశ. నీ పేరేంట్రా? గిల్లేశ. గిల్లేశ. నీ పేరేంట్రా? ఏసేస. ఏసేస. నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? సొరంగాలు. మీ నాన్న ఏం చేస్తాడు? ఎవరికి చెప్పొద్దు. చెప్పలే చెప్పు. మా నాన్న ఎవరికి చెప్పొద్దు అన్నారు సార్. గ్రీన్ టీ ఉంటది కదా సార్, హాట్ వాటర్ వేసుకుంటాం కదా, ఆ ప్యాకెట్ లో ఉండేది మా నానే సార్, నీళ్ళలోకి వేయగానే మొత్తం వెళ్ళిపో వెళ్ళిపో బయటికి. నువ్వేం చేస్తుంటారా? నాకు రెస్టారెంట్ ఉంది సార్. ఫుడ్ పోడదు అక్కడ? అందులో ఫుడ్ ఉండదు సార్. అదే ఫుడ్ లేకపోవడం రెస్టారెంట్ కదా. ఓన్లీ రెస్టారెంట్ ఉంటుంది సార్, బయట నుంచి అలా క్యారెట్ తెచ్చుకుని అందులో తింటారు సార్. నువ్వేం చేసాడు అంతకుముందు? క్యాబ్ డ్రైవర్ గా చేసాడు సార్. మరి ఎందుకు మానేశారా? మానలేదు సార్, తీస్తే రాలే. ఒక అమ్మాయి కూకట్పల్లి నుంచి జేఎన్టీయూ దాకా క్యాబ్ బుక్ చేసుకుంది సార్, నేను లాంగ్ డ్రైవ్ ఉంటుందని శంషాబాద్ తీసుకెళ్ళా. కానిస్టేబుల్ సార్, అర్జెంట్ గా శవం తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ తీసుకురా అర్జెంట్ గా. ఓకే సార్. సార్ బతికున్నావా? నేను చచ్చిపోలేదు. మంది ఎక్కువ అయ్యి కొన్ని వాటర్ కావాలని వచ్చిన వీళ్ళు తోసేసి పడిపోయాను అంతే. సార్ చచ్చిపోయాడు సార్, ఎలా బతుకున్నాను ఇప్పుడు చంపేశారు కదా సార్ మీరు. అనవసరం ఒక పాపం ప్రాణి ఇంటికి దాహం దాహం అడిగితే నీళ్ళు ఇవ్వలేవరా? ఏం నొప్పురా నీకు? సార్ చంపేసింది మీరు, ఇప్పుడు మేము చూసాం. ఎవరు చంపేశారా? వాళ్ళు లేచాడు కదా. ఎప్పుడు లేచాడు? అదిగో నించున్నాడు. పోస్ట్ మార్టం వచ్చి లేచాడు. లేపాం. ఎరా నువ్వు లేచావు ఇప్పుడు? అదిగో లేవలేదంట. చే ఇంకోసారి ఎండింగ్ రాయమని చెప్తాను సార్. లోపకెళ్ళమ్మ నువ్వు. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? చాలా బాగుంది అసలు, సూపర్. రోజా గారు బాగా చేశారు, వెరీ గుడ్. జరిగింది చెప్తాము, జరగబోయేది చెప్తాము, జరిపింది చెప్తాము అంటున్నాడు మన రామ్ ప్రసాద్. జరగబోయేది ముందే తెలిస్తే దాని వల్ల వచ్చే చిక్కులు ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. సంజానే తోనే తానే నేనాను, అవధుంబక తానే అంబి లంబాను. రావాలమ్మ రావాలి, జాతకాలు చెప్తాం. రావాలి రావాలి, జాతకాలు చెప్తాం. చీప్ అడుగుంటారేంటండి? అంత చీప్ గా చెప్పుకుంటే ఏంటరా? అసలు మనం ఎలాంటి వాళ్ళు చూసా జాతకం చెప్పాం? ఎలాంటి వాళ్ళు? ఇంద్రజా గారు ఈ పొజిషన్ లో ఉన్న కారణం ఏంటి తెలుసా? ఏంటి? ఆవిడ కష్టం, ఆవిడ కష్టం. లక్ష్మీదేవిలా ఉంది ఈ రోజు, ఈవిడతో మొదలు పెడతాం బోని. బాగా మరకలున్నాయి అమ్మా. నీ జాతకం మామూలు లేదు, నీ ఎనకాతలో కూడా 8 సంవత్సరాలు తిరుగుతున్నాడు అమ్మా. నీ నుంచి ఆడు బతికి స్టార్ కూడా అయిపోతున్నాడు. ఎక్కువ ఫీల్ అవద్దు, ఆడి నుంచి కూడా నువ్వే బతుకుతున్నావు. కలిసి ఉంటే లైఫ్ పీక్స్ ఉంటది. పొరపాటున విడిపోయిరా, రెండే రెండు ఆప్షన్లు, ఒకటి ట్రావెల్స్ బస్సు స్లీపర్ లేదా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే. ఈరోజు కూర్చుందాం, మంచి బోని ఏమొస్తుంది చూద్దాం. గో చెప్పింది గుర్తుంది కదా, మనం జ్యోతిషులు కాదు, తెలుగుదేశం కాదు, ఏదో సంపాదన కోసం, రాత్రి 90 కోసం, నాకు 180 కోసం అంతే. రావాలి బాబు రావాలి, జరిగేది చెప్తాం, జరగబోయి చెప్తాం. సార్ చెప్పు. చిలక జ్యోతిషం అన్నారు, చిలక ఎక్కడ లేదండి సార్? రామ్మ చిలకమ్మ రావాలి రావాలి, చిలక రావాలి. ఇదేంటి? నా పేరు చిలకమ్మ, నా పేరు చిలకమ్మ. ఈ పేరు చిలక, మరి అద్దెం తెచ్చారు? ఇది లంచ్ బాక్స్ అండి. మరి అందులో లంచ్ లేదు? లంచ్ తినేసి ఆల్రెడీ. నా చెయ్యి చూసి చెప్పండి. చెయ్యి కదయ్యా, కొంతమంది ఫేస్ చూసి చెప్పేస్తాను. కొంచెం ఫేస్ వాష్ చేసుకో ఫస్ట్, టిష్యూతో. శుక్ర నిమిషం పౌడర్ రాసుకో, తల దూకో నీట్గా. ముందే బాగున్నా తుడిచుకో, ముందే బాగున్నా తుడిచుకో. ఇప్పుడు చెప్పండి సార్, ఫ్లాష్ బ్యాక్ చాలా
అరెస్ట్ ఫ్యూచర్ పెంట పెంట ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ బానే ఉందయ్యా దంతకి బాగా చింది ఉంది ఆయుష్ రేఖ తక్కువ ఉంది సురేఖ చాలా పెద్ద ఉంది సురేఖ చాలా పెద్ద ఉంది నీకు సురేఖ నాలుగు పరిచున్నారా తెలుసు సార్ ఆ సురేఖ నుంచి రేఖలను తగ్గిపోయాయి నీకు మరి ఇప్పుడు ఎలా సార్ నేను ఒక మంత్రం చెప్తా ఏంటి అది మంత్రమా ఈ మంత్రానికి వాయిస్ ఉండదు ఎక్స్ప్రెషన్ కూర్చొని చేస్తుండే రెండు నిమిషాలు అయిపోద్ది మొత్తం ఇదే మంత్రం సార్ కొత్త మంత్రం రోజుకి 100 నిమిషాలు అన్నాం అనుకో 100 నిమిషాలు అంటే మెండొప్పు వస్తుంది ఏం చేయాలి ఇప్పుడు టాబ్లెట్స్ కూడా తగ్గిపోద్ది మంచి అంటే ఇలా ఉండాలి ప్రతిరోజు 100 నిమిషాలు చేయాలి సార్ ప్రతిరోజు వద్దమ్మా రోజుకి ఒకసారి చేయి పంచి నించోండి ఇది మనం జాతకాలు జ్యోతిష్యం చెప్తుంటాం మనం జాతకాలు చెప్తారండి మీరు ఏం కావాలో ఏం జరుగుతుంది అన్ని టక్క టక్క చెప్పేస్తా తప్పకుండా మీరే చెప్పాలి మరి ఏం చెప్పాలి చెప్పు వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది నీకు కావాలంటే జాతకం చెప్తాను ఫ్యూచర్ ఏం జరుగుతుంది చెప్పేస్తాను చెప్పండి సార్ నీకు పెళ్ళి అయిన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందయ్యా ఒక్క నిమిషం బాబు సార్ సార్ నీకు ధనరేఖ ఆయుష్ రేఖ రెండు తక్కువ ఉన్నాయి మందరు ఉన్నాయి పెడదాం మందరు ఉన్నాయి పెడదాం నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పాడు ఏమైందండి నువ్వేమన్నా జాతకం చెప్పావు పెళ్లి అయిన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందని చెప్పాను పెళ్లి అవ్వకముందు నేను కోటేశ్వరిని పెళ్లి అయిన తర్వాత కోటి లక్షల కొంటాడు దీని వల్ల అనంత దీని వల్లే అదే మీరు పని చేయండి మీరు అర్జెంట్ వెళ్ళి మంతాగండి ఫస్ట్ ఇప్పుడు అక్కడ డబ్బులు నీకు ధనరేఖ ఆయుష్ తక్కువ ఉంది అది మంత్రం అమ్ముతావు రేఖలు అమ్ముతారా ఆయుష్ రేఖ కూడా అంటిస్తున్నాను చూడు సార్ ఆయుష్ ఎంత పెడుతున్నారు నీకు ఎంత కావాలి 120 దాకా ఉంటే 120 కావాలి పెద్దవరా ఇగో మనం జీవితాంతం ఎలా పోతుంది తెలుసా ఇంకా ఖాళీ ఉండవు ఇంకా ఖాళీ ఉండవు రాజా అయ్యా బాబు సరే నా జాతకం చెప్పండి సార్ ఇంకేమంటా చెప్పండి నీకు ఆయుష్ రేఖ బాగానే ఉంది ధనరేఖ కొంచెం తక్కువ ఉంది ఎలా సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ మన దగ్గర ధనరేఖ అమ్ముతాం ఆయుష్ రేఖ కావాలి పోనీ ఆయుష్ రేఖ కావాలి నువ్వైతే మంది ఎక్కువ అవుతున్నావు కాబట్టి 50 పోతావు మన దగ్గర 75, 80, 120 ఆయుష్ రేఖలు ఉన్నాయి ఏం కావాలి నీకు నాకు మొత్తం 100 ఇచ్చేయండి సార్ 10,000 వద్ది 10,000 కట్టండి సార్ బాబు నీకు ఒక కొడుకు అవునా హరీ షూర్ సార్ పక్క నీ పేచు చెప్పేస్తా వెళ్ళిపో ఏమైందండి 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లో 2 కొడుకులు నడుతున్నారు మీరేమన్నారు ఒకడని చెప్పాను ఆడెవడు నువ్వు చెప్పింది కరెక్టా అది పెంచుతుంది కరెక్టా కరెక్ట్ చెప్పాలి నాకు జ్యోతిష్యం కరెక్టే కదా జ్యోతిష్యం కరెక్ట్ అండి మరి కరెక్ట్ ఆడేవాడు నీకేం పరిచయం ఉంది ఆవిడ గారి మీ దగ్గర రేఖలు ఉన్నాయి కదా ఉన్నాయండి తీయండి అమ్మండి అదే మొదలయ్యా ఇగో ఆయుష్ రేఖ అమ్మేసుకో నీ ఇష్టం ఇది మొత్తం 3 రేఖలు ఉన్నాయి ఇప్పటికి సురేఖ కావాలి అంతే కదా అవును సార్ ఇది తీసుకెళ్ళి సగం నువ్వు పెట్టుకో మిగతా సగం సురేఖ పెడితే మీ ఇద్దరు ఆయుష్ గట్టిగా ఉంటుంది ఓకేనా మరి ఇల్లు వస్తాయితే అలాగే సార్ 120 సంవత్సరాలు ఇంకా నువ్వు ఇంకా ఆగద్దు ఏమైనా గ్యాప్ ఉంటే కొంచెం అమ్మలు చూస్తున్నావు అప్పుడు చొరకాలు నొక్కుంటే వెళ్ళిపో 120 సంవత్సరాలు అంటే ఇంకా పెద్దది సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు చాలా బాగుంది సార్ ఫెంటాస్టిక్ ఎవ్రీవన్ ఇట్స్ అ ఫీస్ట్ మీ అందరినీ కలిసి స్టేజ్ మీద చూడటమే మా అందరికి చాలా చాలా హ్యాపీ అయిన ఒక విషయం సో ఇట్ వాస్ అ వెరీ ఫన్ ఫిల్ షో థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ గారు ఎలా ఉంది స్కిట్ స్కిట్ చాలా బాగుంది భయ్యా నాన్ స్టాప్ పంచులు డైరెక్టర్ గారు నా పెద్ద ఫ్యాన్ ఫస్ట్ నుంచి మీ టీమ్ కి ఇప్పుడు చూడడం చాలా హ్యాపీగా ఉంది ఎంజాయ్డ్ అలాట్ ఎక్సలెంట్
ఏది ఈజీగా రాదు. ఒకవేళ ఈజీగా వస్తే మా స్కిట్టే లేదు అంటున్నాడు సుధీర్. ఎందుకు అలా ఎందుకు అన్నాడు అని తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ స్టూడియో గాని సుధీర్ అలాంగ్ విత్ స్టీ. అరే నేను మా ఇంటికి వెళ్తున్నాను హాలిడేస్ కి. నేను మీ ఇంటికి వస్తున్నా. అదే ట్రై సార్ మా ఇంటికి వస్తున్నా. సార్ హాలిడేస్ కి మా ఇంట్లో వాళ్ళు వేరే టూర్ వెళ్ళారు. సార్ ఇంకెక్కడికి వెళ్ళాలి అర్థం కాకుండా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా. అప్పుడు ఇంకా వెళ్ళాలి కదా, ఇల్లు ఖాళీగా ఉంటుంది. సరే రెండు బ్యాగ్ తీసుకెళ్తున్నాయంట్రా. తెలుసు కదా ఇప్పుడు ఒకటి లగేజ్ ఒకటి ఇంటికి గిఫ్ట్లు పట్టుకెళ్తాను బ్యాగ్ నండి అని. ఓ ఏం గిఫ్ట్ తీసుకెళ్ళా? దేండి బ్యాగ్ ఖాళీగా ఉంది. గిఫ్ట్లో బ్యాగే గిఫ్ట్ ఈసారి. ఏంట్రా ఈ కోవిడ్ ఆల్రెడీ వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ స్టాండర్డ్ మళ్ళీ వచ్చింది. అంటే ఫస్ట్ టైం మనం బాగా రెస్పెక్ట్ ఇచ్చాం కదా దానికి, అందుకే మళ్ళీ వచ్చింది కరోనా. అరే మాస్క్ వేసుకోవాలి జాగ్రత్త. మాస్క్ ఉందిరా రెడీ నాది. అదే మాస్క్ రా. ఇదే మనకి మాట్లాడేటప్పుడు తర్వాత ఇబ్బంది అవుతుందిరా. ఒరే మాస్క్ ఇచ్చిందే మాట్లాడే బయటికి రాకూడదు, మొత్తం కన్నం పెట్టుకొని కొంచెం. సరే ఎందుకు మన ఊరు ఎలా వెళ్తారో? యాక్చువల్లీ ట్రైన్ లో వెళ్తే మా ఊరు చాలా బాగుంటది రా. ట్రైన్ లో వెళ్దాం కదరా. మా ఊరికి ట్రైన్ లేదు. ముందే చెప్పేస్తాను మా నాన్న కొంచెం తేడా. నాకన్నా తేడా ఏంటి? నీలాక తేడా అంటే అది వేరు. మా నాన్నకు కొన్ని రూల్స్ ప్రిన్సిపల్స్ అన్ని చాలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే నాన్న. ప్రయాణం ఎలా జరిగిందిరా? ప్రయాణం ఎలా జరిగింది నాన్న? ఎలా జరిగింది నాన్న? ఎవరు? సుధీర్ అని నాతో పాటు కొలీగ్ మాట. ఇద్దరు ఒకటే జాబ్ చేస్తున్నాం. పెళ్లి అయిందా బాబు? పెళ్లి అవ్వలేదు అంకుల్. చూస్తున్నారు ఇంట్లోని మనిషి మంచోళ్ళకి ఉన్నాడు, ఉన్నం మాత్రమే చాలా డేంజర్ కనిపిస్తుంది. ఎన్న పడొచ్చుంటారు? ఎన్న పంట రాలేదు. ఎటు పక్క పడవచ్చా? పడుతూనే వచ్చాం. అమ్మా ఇద్దరన్నా. నాన్న చెప్పండి. స్టార్ట్ అయింది. మేమేం రాసుకోవాలా? స్టార్ట్ చేయమంటే చేస్తాడు. నాన్న కూర్చోండ్రా. బాబు ఏమైంది? అక్కడ కాదు నాన్న, అలా కూర్చోండి. అలాగా ఇక్కడ కూర్చొని లేదు కదా, గాల్లో కూర్చోవాలి. అలా కూర్చుంటే ఈ చైర్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుస్తుంది. ఏంట్రా మా నాన్నకు రూల్ ఉందిరా? ఏంటిది? లైఫ్ లో ఏది ఈజీగా రాదు, ఎంతో కష్టపడితే గానీ రావాలి. నాకు వచ్చేస్తుంది. అలా నీకు వచ్చేస్తుందిలే. ఇప్పుడు మా నాన్న మనం ఎందుకు కూర్చోబడి సార్? ఇలా కూర్చుంటే మనకి చైర్ లేని వాల్యూ తెలుస్తుంది కదా, చైర్ కి మనం అంత వాల్యూ ఇస్తామని చెప్పి. కొంచెంసేపు కూర్చోరానా? కూర్చోండి బాబు కూర్చోండి. అలా కూర్చున్నావే, కాలు మీద కాలు వేసుకుని కూర్చో, ఏం పర్లేదు. నాకు పెద్దోళ్ళని రెస్పెక్ట్ అంకుల్. వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకోండి. సరే రెండు కాళ్ళు వేసుకో, పర్లేదు, ఏం కాదు. కూర్చోనన్న. ఎరా నా నీకేమైంది? నాకు బానే ఉంది నాన్న. అయ్యయ్య మరి ఆ కొడుకు కంఫర్ట్ గా లేకపోతే నేను అస్సలు ఫీల్ అయిపోతాను. నేను వేసుకోనన్న, కాలు మీద కాలు వేసుకోనన్న. అమ్మా సినిమా థ్యాంక్ యూ బ్రదర్ వచ్చిందంట, ఎల్లు చూసొద్దాం పదా. సార్ మమ్మల్ని చాలు సార్, కాళ్ళు మా కుర్చీ వాల్యూ తెలిసిపోయింది సార్. బాబుకి కాఫీ తీసుకురానన్న. అంకుల్ నేను కాఫీ తాగను అంకుల్. బాబు కాఫీ తాగడంట, కాఫీ తీసుకురా ఎల్లు. ఇంకేంటి బాబు అంత సిటీ అంతా బాగానే ఉందా? మొన్న క్లీన్ చేశారు కొంచెం, మొన్న క్లీన్ చేశారు కొంచెం. కాఫీ తీసుకోండి అంకుల్. కప్పు లేదేంటి? ఇప్పుడు కప్పులో కాఫీ ఇచ్చాను అనుకోమ్మా, మంచిగా ఎలాగని అని జుర్రేసి తాగేస్తాం. దాని అప్పుడు కాఫీ వాల్యూ తెలుస్తుంది. అది ప్లేట్లు వేసి ఇచ్చారు అనుకో, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు మొత్తం జుర్రుకుంటూ నాకు తాగితే అంత బాగుంటుంది. కాఫీ వాల్యూ తెలుస్తుంది. కాఫీ నాకడ వెంట్రే మా ఇంటికి వస్తే చాలా నాకేం చేస్తారు మన తాగు. ఏం బాబు ఏమైంది? కాఫీ బాగుంది, టేస్ట్. కాఫీ వాల్యూ తెలిసిందా? చాలా తెలిసిపోయింది అంకుల్ కాఫీ. సరే అమ్మా వెళ్ళి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయాలి. అయ్యగారు తవ్వుకోమంటారు నన్ను? తవ్వుతావు అర్జెంట్, తవ్వరా తవ్వరా. ఐదేం తవ్వుతున్నాడు? మొన్న మంచినీళ్ళు అడిగాడు. మంచినీళ్ళు అడిగానంటే మంచినీళ్ళు గ్లాసులు ఇచ్చిస్తావు అనుకో, తాగేసాడు అనుకో, మంచినీళ్ళు వాళ్ళు ఏం తెలుస్తుంది? అందుకనే ఆడుకు నుయ్యి తవ్వుకోరా, నుయ్యి తవ్వుకొని దాంట్లో వాటర్ తాగరా, అప్పుడు నీకు నీళ్ళు వాళ్ళు తెలుస్తుంది అని చెప్పా. తవ్వుకుంటా ఉన్నాడు. పొరపాటున పెళ్లి అయితే ఫస్ట్ ఎయిడ్ పరిస్థితి ఏంటి? నాన్నా. ఈయనెవరు? మా నాన్నగారు. నాన్న పేపర్ చదవండి. ఈనాడు తాజా కబురు, కరోనా వైపిస్తుంది. ఏమొస్తలే డైలాగ్, ఏమొస్తలే డైలాగ్.
నీ నాన్నకి ఏమైనా పిచ్చా? చెప్తే కదరా లైఫ్ లో ఏది అంత ఈజీగా రాదు, ప్రతిది కష్టపడి రావాలని. నానా వదిలేనా? లోపలికి లోపలికి వెళ్ళండి. భోజనం తీసుకురా అమ్మా. భోజనం తినండి అన్న. ఏంటి భోజనం ఇందులో? ఇప్పుడు ప్లేట్ లో పెట్టేస్తే తినేస్తా, దాని వాల్యూ ఏం తెలుస్తుంది? అదే దీంట్లో అనుకో, మంచిగా పుల్లతో ఒక్కొక్క మెతుకు తీసుకుని తిన్నాను అనుకో, దాని వాల్యూ తెలుస్తుంది. దాంట్లోని ఒక్కొక్క మెతుకు తీసుకుని తింటే ఫుడ్ దానికి వాల్యూ తెలుస్తుంది. ఏంటి పుల్లతో మీరు ఈజీ తినేస్తున్నారు, వాల్యూ తెలియట్లేదు. ఈ రోజు మేము ఉపవాసం ఉంటాం కానీ పడుకుంటానండి, జర్నీ చేసి వచ్చాం కదా. సరే 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 సరే, వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇలా పడుకుంటూ పోతారా? తప్పు కదా. మీ నాన్నకి అర్థమైన తొందరగా ఏం కావాలో ఇలా పడుకోలేము. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి సార్ ఇది? నిప్పులు. మామూలుగా సోఫాల మీద లేకపోతే బెడ్ల మీద నేల మీద పడుకుంటూ పోయారు నిద్ర వాల్యూ ఏం తెలుస్తుంది మీకు? అదే నిప్పుల మీద పడుకున్నారు అనుకో, దాని వాల్యూ తెలుస్తుంది. పడుకోండి పడుకోండి పడుకోండి. నేను పడుకునేదండి, అక్కడెక్కడ పడుకోండి. నిప్పులు ఎప్పుడు పెడతారు నన్ను? బాబు నేను ఏదో మిషన్ చూసుకుని వెళ్ళిపోతాను, నా వల్ల కాదు. నేను హాలిడేస్ అక్కడ ఎంజాయ్ చేస్తా. నానా నువ్వు పడుకోరా, నువ్వు ఎండ పడొచ్చు. దారా నానా, నాకు ఇప్పుడు ఆఫీస్ ఫోన్ వచ్చింది. ఈ రోజు మీరు పడుకోండి, రేపు మార్నింగ్ కలుస్తా. మా బ్రదర్ ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ బ్రదర్. ప్రతి విషయం దాని వాల్యూ తెలియాలంటే నిజంగా కొన్ని కొన్ని ప్రయత్నాలు మనం చేయాల్సిందే, కానీ ఇది మరీ దారుణం. శ్రీను గారు, సుధీర్ రియాక్షన్ గానీ, ఆయన రామ్ ప్రసాద్ గారి రియాక్షన్ గానీ, శ్రీను గారి డైలాగ్స్ కి, మీరు ముగ్గురు కలిసి స్టేజ్ మీద ఉంటే చూడడానికి పండగే. ఇట్ వాస్ వండర్ఫుల్ వాచింగ్ యూ గైస్, ఆల్వేస్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. విరాజ్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇట్స్ వెరీ నైస్. అను, వెరీ వెల్ డన్, నైస్. అందరూ బాగుంది. మోనిక, యాక్చువల్లీ ఐ ఫీల్ సో స్మాల్ టు టాక్ అబౌట్ యు, యు ఆర్ మై ఫేవరెట్ టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.